శివం వ్యాధు. శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశిలో బృహస్పతి ఉండడం, గురుడు ఉండడం విశేషము. అక్కడ ఉన్నంతకాలం వాళ్ళకి అన్ని కష్టాల నుండి బయటపడడానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది, చాలా రోజులు అయిపోయింది. సెప్టెంబర్ 14 వరకు అక్కడ ఉంటాడు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏ కష్టమైనా అధిగమించి యోగంలో కూర్చోబెట్టడానికి చేసే ప్రయత్నం చేస్తారు గురుడు. అంతే, భయపడక్కర్లేదు. సో కష్టం కనబడుతూనే ఉంటుంది, కానీ దానివల్ల ఆన్సర్స్ కూడా దొరుకుతూనే ఉంటుంది. సో వరి అవ్వక్కలే, గురుడు అక్కడ ఉన్నాడు కాబట్టి భయపడక్కలే. ఇక చతుర్థంలో మనకేంటంటే తల్లిగారి స్థానం అక్కడ రాహు ప్లస్ గురుడు యొక్క ప్రభావం పొందుతుంది. రాహు ఒక రకంగా చెప్పాలంటే ఏడిపిస్తున్నట్టు ఉంటాడు. కొంచెం మాయాలోకంలో ఉద్యోగస్తం చేసేవాడు వీళ్ళందరికీ కూడా అదేదో హౌసింగ్ లోన్ కోసం చేసే ప్రయత్నాలు, ఒక సక్సెస్ చూపించడం వల్ల ఇక్కడే ఉంది అయిపోతుంది కదా అంటే మన ఇబ్బంది పెట్టడం, అలా వెహికల్ కోసం కొనుక్కునే వాడు కొంచెం ఇబ్బంది పెట్టడం, మళ్ళీ రీసెర్చ్ చేసుకోవడం, ఏదైనా కొనాలి అంటే ఇల్లు కొనాలనుకుంటే దానికి కావాల్సిన ఏర్పాట్లను అయిపోయినట్టే అయిపోయి మళ్ళీ అది ఆగడం, ఇవన్నీ మనకి 15 రోజులు బాగా కనిపిస్తుంటాయి. కానీ ఏంటంటే అల్టిమేట్గా ఈ నెలాఖరు అయ్యేసరికి ఆన్సర్ అయితే దొరుకుతుంది. అల్టిమేట్లీ యూల్ గెట్ దట్ బ్యాక్. ప్రాసెసింగ్లో కొంచెం డిలే అవుతుంది, మళ్ళీ దానికి కొంత ఖర్చు అవుతుంది, మళ్ళీ అది మనం అనుకున్న ప్రకారంగా మన చేతిలో దానికి కావాల్సిన శాంక్షన్ లెటర్ కూడా వచ్చేస్తుంది. నథింగ్ టు వరీ. ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ముందుకు వెళ్ళండి, అలాగే వివాహం కోసం చేసే ప్రయత్నాలు కొంచెం ముందుకు వెళ్ళండి, అలాగే గృహప్రవేశం చేసే ప్రయత్నాలు ముందుకు వెళ్ళండి, తర్వాత ఇంకా కొత్త వెంచర్స్ ఓపెన్ చేయడానికి చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళండి. రియల్ ఎస్టేట్ కనుక్కునేది అనుకుని రాజనీతిలో ఉండే వాళ్ళు మాత్రం కొంచెం వెనకడుగు వేస్తే బాగుంటుంది, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి బాగా కనిపిస్తుంది. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఈ గురువు యొక్క దృష్టి పంచమ సప్తమ భాగ్యస్థానం మీద ఉంటుంది కాబట్టి పిల్లలకి జరిగే కార్యక్రమాల్లో ఏదైనా అనుకుంటే అది సక్సెస్ఫుల్ అవడానికి ఉంటుంది. భార్యాభర్తలు జన్యోనది బాగుంటుంది, అలాగే మీకు లక్ కూడా కొంచెం యాడ్ అవుతుంది. కానీ ఈ లక్ అంతా తీసినా 12 నిమిషాలు తినేస్తాడు. తీసుకుని తినేస్తాడంటే వాడి దగ్గర మనకు ఒకటి వస్తుందంటే ఒక మార్గం ద్వారా రావాలి. ఆ మార్గం మధ్యలో ఎవడు ఉన్నా అంటే ఒక కేతువు ఉన్నాడు, ఒక శనీశ్వరుడు ఉన్నాడు. ఈ కుంభం వాడికి కేతువు 10th హౌస్లో ఉన్నాడు, శని 12th హౌస్లో ఉన్నాడు. సో ఇవి రెండు వీళ్ళిద్దరు తినగా ఏదో మిగిలితే అది మనకి వస్తుంది, లాభం వస్తుంది. కానీ వీళ్ళిద్దరికి తినేయాలి ముందు. సో మనం జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలంటే ఏమీ చేయలేము. దీనికి ప్రాఫిట్ వస్తుంది, వీళ్ళిద్దరు పోగా ఏమి మిగిలి అదే మనం ప్రాఫిట్ పాడి. సో ఇటువంటి పరిస్థితి మీ 15 రోజులు మీరు చూస్తారు. ఓకే, 12 రోజుల తర్వాత కూడా శని అక్కడే ఉంటాడు, కేతువు కూడా అక్కడే ఉంటాడు. బట్ ఏంటంటే ఇక్కడ ఈ లగ్నానికి పంచమాధిపతి చతుర్థంలో రాహుతో కలిసి ఉండడం వలన ఒక కొంత లాభం కనబడుతుంది. రాహుతో కలిసాడే కాబట్టి ఒక ఐక్యూకి ఒక మ్యాజిక్ జరుగుతుంది, మన ఒక ప్లాన్కి ఒక డబ్బు దొరుకుతుంది. ప్లానింగ్ చేసిన దానికి కొంచెం షార్ట్ టర్మ్ మనీ మేకింగ్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి లక్ ఫేవర్ అవుతుంది ఇప్పుడు ఈ టైంలో. ఆ బుధుడు 4000 సేపు, సో దాన్ని షార్ట్ టర్మ్లో మనీ చేసుకోవడానికి 18 రోజులు ఏమైనా ఉంటే ఆస్పెక్ట్స్ ఉంటే, ఈవెంట్స్ ఉంటే, లేకపోతే ఫ్రీలాన్స్ ఏమైనా ఉంటే అవి చేసుకోవడం ప్రయత్నించాలి. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళందరూ సక్సెస్ కనబడుతుంది, ఎటువంటి నష్టపోయే అవకాశం గురు బలం ఉంది కాబట్టి దాన్ని కొంచెం పెంచుకోండి. మంత్రం ద్వారా సక్సెస్ఫుల్ అవుతుంది, రాజమార్గం రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.